నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టియుడబ్ల్యూజే ఐజేయు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దండి సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు యూనియన్ రెండవ మహాసభల సందర్భంగా నూతన పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ ప్రకటించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహ తాళితో పాటు ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్లు హాజరై ఎన్నికల ప్రక్రియను సమీక్షించారు ఈ సందర్భంగా సభ్యులందరూ ఏకగ్రీవంతో సీనియర్ జర్నలిస్ట్ దండి సంతోష్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా అబ్దుల్ మజీద్ రచమడుగు వెంకటేశ్వరరావు జగదీష్ కుమార్ ఆర్ రవీందర్ ఎల్ ప్రసాద్ తడక శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా కాంబోజ ముత్యం సంయుక్త కార్యదర్శులుగా పి వేణుకుమార్ బి మధుసూదన్ అనిల్ మహేందర్ అరుణ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సిఎస్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఎలిగేటి సూర్యకిరణ్ రంజిత్ కుమార్ కోశాధికారిగా గంగు సతీష్ కార్యవర్గ సభ్యులుగా కట్టల బాబు సామనపల్లి గణేష్ దీకొండ అశోక్ గౌరీ శంకరయ్య బైరి విట్టల్ దేవేందర్ రాజేందర్ కూర్మచలం సత్యనారాయణ జంగిరి రాజు చిత్తోజి ప్రశాంత్ కె రమణయ్య సిఎస్ చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి అయిను రమేష్ ప్రకటించారు దశాబ్దాల నుంచి ఈ రంగంలో పనిచేస్తున్న వాళ్లకు దీని విస్తృతి ఎంతో కనబడుతుంది. పత్రికా రంగం ఎంతగా అభివృద్ధి చెందిందో ఈ రంగంలో విలువలు అనేటివి అంతగా పడిపోతుంది. ఇవాళ సమాజంలో మన ఉనికి ఏంటి అనే మనం ఆలోచించుకుంటే పాత్రికేయులకు పత్రికల పట్ల ఈ సమాజానికి సరైన సదాభిప్రాయం లేదు. దీనికి పాత్రికేయులే తప్పబట్టాల్సిన అవసరం లేదు. ఒక నాణానికి రెండు వైపులా బొమ్మ పురుషెట్లను ఇందులో యాజమాన్యాల పాత్ర అంతే ఉంది, పాత్రికేయుల పాత్ర అంతే ఉంది. ఈ విలువలను మనం పునరుద్ధరించుకోకపోతే కాపాడుకోకపోతే మరో దశాబ్ద కాలం నాటికి అసలు మనం ఈ పెట్టి పెట్టి వార్త రాయలేని పరిస్థితి. ఈ పరిస్థితికి రావడానికి కూడా ఒక కారణం ఉంది, అది సంఘమే. ఎందుకంటే గ్రామీణ పాత్రికేయులకు యాజమాన్యాలు ఏమివ్వవు, పిఏ ఇవ్వరు, బిఏ ఇవ్వరు, జీతం ఇవ్వరు, పైగా టార్గెట్లు క్యాలెండర్లు ఇవ్వాలి, సంవత్సరం కింద చేయాలి, ఇవన్నీ తలకు మించిన భారాలు. ఈ సంఘం వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని సౌకర్యాలు కల్పించడానికి దశాబ్దాల పాటు పోరాడింది. ఆ పోరాటంలో భాగంగా బస్ పాసులు వచ్చినాయి, అక్రిడేషన్ కార్డులు వచ్చినాయి, నివేశన స్థలాలు వచ్చినాయి, ఆరోగ్య బీమా వచ్చింది. ఈ రోజు వస్తున్న పాత్రికేయులు కేవలం సంతోషంగా ఉంది. ఇక్కడ
జిల్లాలు విడిపోవడం వల్ల ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఒక సంతోషం ఉంది, విడిపోవడం వల్ల కూడా ఒక సంతోషం ఉంది. ఇప్పుడు ఎవరిని ఎవరు కలుసుకోలేని పరిస్థితి, పక్క జిల్లాలు ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లాగా 5 జిల్లాలుగా మారిపోయి పోయినందుకు అందరు దూరం పెరిగింది. ఇక్కడ ఏంటంటే మనం 10 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఉండేది, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, అంటే కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించే అవకాశం కలిగింది ఈ జిల్లా ఏర్పాటు వల్ల. అదే మైనస్ ఏంటంటే మనం దూరం ఒకరికొకరు కలుసుకోలేని పరిస్థితి, ఎప్పుడోసారి ఆ జిల్లాతో నాకేం సంబంధం అనే పరిస్థితికి వచ్చి అయింది. ఇలా ఈ సమావేశాల్లో కలుసుకోవడం తప్ప మనం ఒకరికొకరు చాలా రోజుల నుంచి చూస్తుంటే ఇప్పుడు అందరు కూడా వచ్చిండ్రు. నిజంగా ఒక సిరిసిల్ల జిల్లాలో 301 మంది సభ్యత తీసుకున్నారంటే అది మన సంఘం గొప్పతనం అని చెప్పొచ్చు. ఆ 12 మండలాల్లోనే మనం 300 మందిని ఇక్కడ ఉన్నామంటే, ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చినప్పుడు లెక్క పెట్టిన 200 పైచీలుకున్నారు, 250 మంది వచ్చారు ఇక్కడికి. నేను అప్పటి నుంచి వచ్చింది కౌంట్ చేస్తున్నా, 300 ఎంతో మంది వచ్చిందండి. సో ఒకటి